దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం చూడండి, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, నిర్దోషివై అంటే మనం నిర్దోషులుగా మార్చబడబోతున్నాం. నిర్దోషిగా మారటం అంటే అదృష్టవంతులు అవటమే. 32వ కీర్తనలు అంటారు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అనే మాట మనం చదువుతాం. ధన్యుడు అంటే అదృష్టవంతుడు. నిర్దోషి అని దేవుడు పిలిచాడో మనం అదృష్టవంతులమే. ఈరోజున దేవుడు అలా పిలవబోతున్నాడేమో, అందుకే వాగ్దానం పలుకుతున్నారాయన. నిశ్చయంగా, అది కూడా నిశ్చయంగా నువ్వు నిర్దోషివిగా పిలువబడతావు దేవుని చేత. ఎప్పుడైతే దేవుని చేత నిర్దోషివిగా పిలువబడతావో అదృష్టం కలిసి వస్తుంది, అదృష్టవంతుడు అవుతావు. అప్పుడు ఆ తర్వాత అంటున్నాడు, నువ్వు సంతోషిస్తావు, ఖచ్చితంగా ఖచ్చితంగా సంతోషిస్తావు. అంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగితే, అదృష్టం మన జీవితంలో వరిస్తే ఖచ్చితంగా మనం సంతోషించకుండా ఎలా ఉంటాం? కనుక మనం నిర్దోషమే కాబోతున్నాం, సంతోషించబోతున్నాం. ఈ రెండు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలో ఇదే 11వ అధ్యాయం యోబు గ్రంథంలో 13వ వచనం కానుండి ఆ సంగతులు చెప్తా ఉన్నారండి. అదేంటో కొన్ని విశేషాలు మనం విందాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. భక్తి చేస్తున్న మన జీవితంలో రకరకాల ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఒక్కొక్కసారి ఉవ్వెత్తున మన మీదకి ఎగసిపడే అలలలాగా మన మీదకి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది, చంచలమైపోతుంది మనసు, కలవరం వచ్చేస్తుంది, ఆందోళన, దిగులు, వేదన, ఏదో అయిపోవాలి, ఏదో చేసేసుకోవాలి అనే ఆలోచన కూడా మనలో వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ముందు మన మనస్సును తిన్నగా నిలపాలి. మనసు పరిపరి విధాలు వెళ్ళిపోతున్నప్పుడు దాని ముందు నిలపగలగాలి, కాన్సన్ట్రేటెడ్గా. చాలామంది ప్రాంతంలో మోకరించి కూడా మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, ఆలోచనలు ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. కాదు కాదు, మనస్సును తిన్నగా దేవుని మీద నిలపాలి. తిన్నగా దేవుని మీద నిలిపి రెండవది, మన చేతులు ఆయన వైపు చాపాలి. చేతులు ఆయన వైపు చాపటం అంటే చేతులు పైకెత్తుతాం కదా. చేతులు పైకెత్తడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, నేను వట్టి వాణ్ణయ్యా, నేను వట్టి దాన్నయ్యా, అయ్యా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, నాకు మీరు తప్పింకెవ్వరు లేరయ్యా, ఈ పరిస్థితుల్లో మీరు తప్పింక నన్ను ఎవరు ఆదుకోలేరయ్యా, మీరే దిక్కయ్యా, మీరే దేవుడువయ్యా, మీ వైపే చూస్తున్నానయ్యా అంటూ చేతులు పైకెత్తటంలో ఇంత అంతరార్థం ఉంది. మనం చేతులు పైకెత్తామంటే మనం అలా దేవుణ్ణి ఆ విధంగా మనం ఫీల్ అవుతున్నాం, ఇంకా ఆయన తప్పింకెవ్వరు లేరు, వేరే దిక్కు మనకు లేదు అని మనం చెప్పకనే చెప్తున్నాం అన్నమాట. ఇక మూడవది, చేతులు ఎత్తటమే కాదు, పాపము నీ చేతుల్లో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేసే పొరపాట్లు మనకు గుర్తొస్తాయి, మనం చేసే తప్పిదాలు మనకు గుర్తొస్తాయి. ఆ గుర్తొచ్చిన ఆ పొరపాట్లని ప్రక్కకు తోసేయటం కాదు, వదిలిపెట్టేయాలి. అది ప్రక్కకు తోసేసి ప్రార్థన చేసేస్తాం. పొరపాట్లు పొరపాట్లే, ప్రార్థన ప్రార్థనే. పొరపాట్లు ఉన్నాయని తెలిసిన అవి వదిలిపెట్టాం. జక్కయ్యని ధన్యుడు అని దేవుడు అంటానికి కారణం, నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే అని మెచ్చుకోవటానికి గల కారణం, అప్పటి వరకు తను చేసిన అన్యాయాన్ని, అప్పటి వరకు తను చేస్తున్న అక్రమాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజున ఖచ్చితంగా మనం నిర్దోషిగా అవ్వాలంటే, ఖచ్చితంగా మనం సంతోషంగా ఉండాలి అంటే, అదృష్టవంతులు అవ్వాలంటే, ఈరోజున ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు
అవే మనకు విరోధం అయిపోయినాయి ఆ పాపాలు. ఆ పాపాలు మనం విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే ధన్యులం అయిపోతాం, అదృష్టవంతులం అయిపోతాం. కనుక విడవాలి. అయ్యా క్షమించు అని అడగాలి. క్షమించుమని అడుగుతూ ఇక మళ్ళీ నేను ఇప్పుడే విడిచిపెట్టేస్తానయ్యా, మళ్ళీ వాడి జోలికి నేను వెళ్ళనయ్యా, ఇక నుండి నేను నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా అని ప్రభు దగ్గర వాటిని విడిచిపెట్టేస్తూ తీర్మానాలు చేసుకోవాలి. ఆ కింది ఇంకో మాట అంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల. గుడారం అంటే మన జీవితం. మన జీవితంలో నుండి దుర్మార్గం, మన జీవితంలో నుండి అపవిత్రత, మన జీవితంలోని దేవునికి ఇష్టం లేని ఏదైనా సరే దాన్ని కొట్టివేయాలి. ఇక అది మళ్ళీ మన జీవితంలో కనపడకూడదు, అది కొట్టివేయాలి. అలాగే మనం చేయగలిగితే, ఇప్పుడు అంటున్నాడు ఈ నాలుగు పనులు మీరు చేయగలిగితే ఖచ్చితంగా నిర్దోషి అనే సర్టిఫికెట్ వస్తుంది దేవుడి దగ్గర నుండి. ఎప్పుడైతే నిర్దోషి అనే సర్టిఫికెట్ వచ్చిందో మనం అదృష్టవంతులం అయిపోతాం. ఎప్పుడైతే అదృష్టవంతులం అయ్యామో మనసారా మనం సంతోషిస్తాం, గంతులేస్తూ ఆనందిస్తాం. కనుక ఈ వాగ్దానం నెరవేరాలంటే ఈ నాలుగు విషయాలు మనం నెరవేర్చాలి. కనుక నాలుగు మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన మనస్సు సమస్యల సమయంలో పరిపరి విధాలుగా వెళ్ళిపోతున్న మనస్సును తిన్నగా దేవుని మీద నిలపాలి. రెండవది, చేతులు ఆయన వైపు ఎత్తాలి. నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదయ్యా అన్నంత అర్థం అన్నమాట. చేతులు ఆయన తట్టి ఎత్తాలి. మూడవది, పాపం మన చేతుల్లో ఉండటం చూసి దాన్ని విడిచిపెట్టేయాలి. పాపం అనే దాన్ని విడిచిపెట్టేయాలి, అది ఇంకా ఉండనీయకూడదు. నాలుగవది, మన జీవితంలో నుండి దుర్మార్గం, దేవునికి ఇష్టం లేని ఏదైనా సరే అది పక్కకు తొలగించేయాలి, కొట్టివేయాలి దాన్ని. ఈ నాలుగు పనులు చేయగలిగితే ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు. వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఖచ్చితంగా నిర్దోషి అని ఈరోజు నుండి వీరు తీర్చబడుదురుగాక. వీరు అదృష్టవంతులు అగుదురుగాక. వీరు హృదయపూర్వకంగా సంతోషించుదురుగాక. అలాంటి మంచి కార్యం ఈరోజు నుండి వారి జీవితంలో జరిగించి మీ నామానికి మహిమ, నీ బిడ్డలకు దీవెన అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కేలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.